అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? మన హీరో రామ్ చరణ్ గారి వైఫ్ ఉపాసన గారు మన మెగాస్టార్ అమ్మగారైన అంజనాదేవి గారితో ఒక చిన్న సంభాషణ వీడియో బాగా వైరల్ అయింది కదండి. ఏం చేస్తున్నారు నాయనమ్మా అంటే ఆకుకూరల పులావ్ అని చెప్పి నవ్వుతూ భలే అందంగా చెప్పారు. చూసారా ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది కదా సోషల్ మీడియాలో. అయితే అది నేను చూసినప్పుడు అనుకున్నాను ఈ ఆకుకూరల పులావ్ మనం కూడా ట్రై చేద్దామా అని చెప్పేసి. అసలు నేను ఊహించలేదండి అంత టేస్టీగా వచ్చింది, అంత కమ్మగా ఉందన్నమాట. ఇంకా నాకు వెంటనే మీకు చూపించేసేయాలి ఈ రెసిపీ అని అనిపించేసింది అనమాట. అందుకే మీ ముందుకి ఈ రెసిపీతో వచ్చేసానండి. నేను కూడా ఫస్ట్ టైమే చేశానండి, కానీ ఇంత బాగా కుదురుతుంది, ఇంత బాగుంటుందని నేను అస్సలు ఊహించలేదండి. వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఈ ఆకుకూరల పులావ్ అనేది. మా ఇంట్లో వాళ్ళైతే ఫిదా అయిపోయారండి. మా మెనూలోకి, మా స్పెషల్ డిష్లోకి ఈ ఆకుకూరల పులావ్ జాయిన్ అయిపోయిందనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ది బెస్ట్ పులావ్ రావాలని చెప్పేసి నేను చాలా డీటెయిల్గా చూపించానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. మరి ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇలా గ్లాస్తో కొలుచుకుంటే 1.5 glass అయిందనమాట. ఈ బియ్యాన్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పులావ్ అనేది చాలా బాగా వస్తుంది, ఆ రైస్ అనేది బాగా ఉడుకుతుందండి. సో ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకోండి. ఇందులోకి ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా వేసేసి 1/2 cup కొబ్బరి ముక్కలు తీసుకోండి. లేదా వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇంత ముక్క తీసుకోండి. పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు అండి. దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ బౌల్లోకి వేసుకోండి. అలాగే దీంతోపాటు 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. దీన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి వేసానండి, లేకపోతే 10 చిన్నులపాయ రెబ్బలు, 1 అల్లం ముక్క కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఆకుకూరలు. ఈ ఆకుకూరలు 5 తీసుకున్నానండి. ఇది మెంతికూర 1 కట్ట తీసుకున్నానండి, చిన్న కట్ట అనమాట. ఇలా కట్ చేసి తరిగి పెట్టేసుకున్నాను, బాగా శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. అలాగే 1 cup గోంగూర, 1 cup చుక్కకూర, 1 cup తోటకూర, 1 cup కోయదోటకూర. మీకు ఏ ఆకుకూరలైతే అవైలబుల్గా ఉన్నాయో అవి తీసుకోండి. పాలకూర తీసుకోవచ్చు, బచ్చలి కూర, మునగాకు, ఇలా మీకు అవైలబుల్లో ఏ ఉంటే అవి తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. నేను గోంగూరని కూడా కట్ చేసేసానండి కొంచెం అలా. సో ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న కడాయి కానీ 1 గిన్నె కానీ పెట్టుకోండి. అందులో 4-5 tablespoons ఆయిల్ వేసేసి 2-3 tablespoons ఘీ కూడా వేయండి. ఇలా ఘీ వేయడం వల్ల పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 biryani ఆకులు, అలాగే మన బిర్యానీ హోల్ మసాలా ఉంటుంది కదండి, లవంగ, చెక్క, యాలుక్కాయలు, షాజీరా, అనాస పువ్వు, అలాగే జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇలా మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. వాటితో పాటు 10 to 15 యాలుక్కాయలు వేసి కొంచెం అలా 1 నిమిషం పాటు ఫ్రై చేసి 1 cup ఆనియన్స్ చీలికలు వేసుకోండి. ఇలా పొడుగ్గా సన్నగా తరిగి వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యాక 1/2 cup మటర్ వేస్తున్నాను. దీంతోపాటు 1/2 cup క్యారెట్ కూడా వేస్తున్నాను. మీరు ఇక్కడ 1/2 cup బంగాళాదుంప కూడా యాడ్ చేయొచ్చండి. నేను ఈ పులావ్కి కాంబినేషన్ ఆలు కుర్మా చేశానండి, అందుకని చెప్పేసి నేను బంగాళాదుంపనైతే యాడ్ చేయలేదు. ఇవన్నీ 2 minutes వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొత్తిమీర పుదీనా మసాలా అంతా, ఇదంతా దీంట్లోకి వేసేసుకోండి. 1 నిమిషం ఇది ఫ్రై చేసేసుకున్నాక 1 teaspoon ధనియా పౌడర్, 1 teaspoon వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1/2 teaspoon గరం మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ గరం మసాలా పొడులు, ధనియా పౌడర్ అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. వాటి వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇలా సిమ్లో మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ బాగా ఫ్రై చేసేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలన్నింటినీ 1 by 1 వేసేసేయండి. ఇలా ఆకుకూరలన్నీ వేసుకున్నాక ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం నేను 1/2 teaspoon ఉప్పు యాడ్ చేస్తున్నానండి, సాల్ట్,
కొంచెం యాడ్ చేసుకోండి. అవి త్వరగా వేగటానికి ఇలా వేసుకుంటున్నానన్నమాట. సాల్ట్తో పాటు 1 పావు టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి 2 మినిట్స్ మగ్గనివ్వండి. త్వరగా ఫ్రై అయిపోతుందన్నమాట. దీంట్లో వాటర్ వస్తుంది, ఆ వాటర్లోనే ఆ ఆకుకూరలన్నీ ఉడుకుతాయి. మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడిందన్నమాట. ఇంకా మూత తీసేసి 2 మినిట్స్ ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో 1/2 కప్పు టమాటా ముక్కలు యాడ్ చేయండి. పెద్దగా కట్ చేసుకోండి టమాటా అనేది. ఈ మసాలాలు ఆకుకూరలన్నీ బాగా ఫ్రై అయ్యాక చూడండి ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయ్యాక ఇప్పుడు మనం తీసుకున్న బియ్యానికి గ్లాసుకి 1.5 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను 1.5 గ్లాసుల బియ్యానికి 2.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేశానన్నమాట. ఇలా నీళ్లు పోసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. ముందు ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఉప్పు వేశాక మూత పెట్టేసి ఎసరొచ్చే వరకు వెయిట్ చేయండి. చూడండి ఇలా ఎసరొచ్చేస్తుంది కదా. ఇలా ఎసరొచ్చేసాక మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసేయండి. నార్మల్ రైస్తో కూడా ఈ పులావ్ చేసుకోవచ్చండి, దేంతో అయినా చాలా బాగుంటుందన్నమాట. ఈ బియ్యం వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. ఈ వాటర్ అంతా ఉడికిపోయి ఆ బియ్యం దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఈ రైస్ని దమ్ చేసుకోండి. ఇలా చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టేసి మీ దగ్గర ఏదైనా పాత పెనం గనక ఉంటే ఆ పెనాన్ని వీడియోలో కనిపిస్తున్నట్టు ఇట్లా పెట్టేసుకొని దాని మీద ఈ పులావ్ గిన్నె పెట్టేసుకొని పైన కొంచెం ఏదైనా వెయిట్ పెట్టేసి 10 మినిట్స్ దమ్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి ఎంత బాగుందో, యమ్మీ యమ్మీ ఆకుకూరల పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చండి. టేస్ట్ మాత్రం హై లెవెల్గా ఉందండి, నన్ను నమ్మండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ పులావ్లోకి మీరు చికెన్ కర్రీ అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఆలూ కుర్మాతో సర్వ్ చేసేసానన్నమాట. మనం ఇన్ని రకాల ఆకుకూరలు వేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.